తెలంగాణకు పెట్టుబడుల వేటే లక్ష్యంగా విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి చక్కటి ఫలితాలను రాబడుతున్నారు. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటుకు ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ముందుకొచ్చింది. దీని ద్వారా రాబోయే మూడేళ్లలో 1000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. మరోవైపు టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆసీసీఎం కంపెనీ కూడా హైదరాబాద్ లో కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది. ఆగస్టు 14నే మూడో విడత రుణమాఫీ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రుణమాఫీ కాని రైతులు అధికారులకు వివరాలు ఇస్తే తప్పకుండా అవుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 14న తెలంగాణకు చేరుకోగానే మూడో విడత రుణమాఫీ కార్యక్రమం చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వివరించారు. రైతుల పేరిట బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 10 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో వారందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కార్పొరేటర్లు పార్టీ మారటం హాట్ టాపిక్ అయింది. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీన స్క్రూటినీ, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రికి వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. ఇటీవల దుండగుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్త గింజుపల్లి శ్రీనివాసరావు ను ఆయన పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, పార్టీ అడ్డుగా ఉంటోందని హామీ ఇచ్చారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ లో ఏర్పడిన సంక్షోభంపై చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లోని ప్రస్తుత పరిస్థితులు, భారతదేశం చేపట్టవలసిన చర్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వివరించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొన్ని రోజులు భారత్ లోనే ఉండనున్నారు. యూకే లో ఆశ్రయం పొందాలని హసీనా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి దక్కే వరకు ఆమె భారత్ లోనే ఉంటారని పలు ఆంగ్ల మీడియాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి హసీనాకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతిని మంజూరు చేసిందని పేర్కొన్నారు. పలువురు సుప్రీంకోర్టు లాయర్లపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కోర్టులు జడ్జిలపై ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. లాయర్లు ఒకరోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందన్న ఆయన, మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారని వ్యాఖ్యానించారు. యూకేలో అల్లర్లు చెలరేగటంతో అక్కడ ఉన్న భారతీయులకు లండన్ లోని భారత హైకమిషన్ కీలక సూచన చేసింది. అక్కడ ఉన్న వారంతా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచన ప్రకారం నడుచుకోవాలని సలహా ఇచ్చింది. ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లవద్దని ఆదేశించింది. ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్ లో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వరదలు సంభవిస్తున్నాయి. ఇప్పటికీ 32 మంది మృతి చెందారని, 107 మంది గాయపడ్డారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు 7 రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. 5575 ఇళ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం పేర్కొంది.